శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో 35 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని తహసీల్దార్ కార్యాలయంలో 19 రెవెన్యూ క్లస్టర్గా విభజించారు. ఒక్కొక్క క్లస్టర్కి ఒక వీఆర్ఏ ఉండాలి. కానీ ప్రస్తుతం కొత్తూరు రెవెన్యూ కార్యాలయంలో 7 మంది వీఆర్ఏలు ఉన్నారు. సిబ్బంది కొరతగా ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒరిస్సాకి ఆనుకొని ఉన్న ఆంధ్ర గ్రామాలను వీఆర్ఏలు సందర్శించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున కొరతగా ఉన్న సిబ్బందిపై వెంటనే కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండల తహసీల్దార్ కృష్ణవేణి వీఆర్ఏలు కోరుతున్నారు. మనకి ఇచ్చేస్తున్నటువంటి ఈ దరఖాస్తుల వెలుగును చూసి వాటిని పరిష్కరించడానికి కూడా మాకేమో సమయం అనేది చాలడం లేదు. అలాగే ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ రేషన్ బియ్యం అనేది డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ మ్యాపింగ్ అనేది కూడా మాకు అదనపు భారం అవుతుంది. అలాగే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలు కానీ ఏవైనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే వాటి తాలూకు బాధ్యత అనేది మా. ఇప్పుడు కొత్తూరు మండలంలో మొత్తం 35 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 19 క్లస్టర్స్ ఉన్నాయి. అంటే 19 వీఆర్ఓస్ పనిచేయవలసి ఉంది. మనకి ఎన్నో కార్యక్రమాలు మనం ఇప్పుడు చేయవలసి వస్తుంది. వాటర్ ట్యాక్స్, నాలా కలెక్షన్స్, మ్యూటేషన్స్, మ్యాపింగ్ ఆఫ్ రేషన్ కార్డ్స్, మ్యాపింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, వాలంటీర్స్ ట్రైనింగ్, పల్స్ సర్వే, ఈకేవైసీ, మరి ఐడెంటిఫికేషన్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫర్ పూర్ పీపుల్.